రోమా పత్రిక మొదటి అధ్యాయం 24. ఈ హేతువు చేత ప్రతిమా స్వరూపంగా మార్చేశారు. దేవుని అక్షయుడగు దేవుని గొప్పతనాన్ని ఆయన ఉన్నతమైన స్థితిని ఆయన ఉనికిని దెబ్బతీసింది వ్యవస్థ. నిజంగా అండి, దేవుడు ఇంతకాలం దేవుణ్ణి ఏమనుకున్న ప్రపంచాన్ని ఇప్పుడు ఈ కాలంలో కోపగించినంతగా గడిచిన కాలాల్లో కోపగించిన దాఖలాలు లేవండి చరిత్రలో. ఈరోజు ప్రపంచ దేశాలు గడిచిన 100 ఏళ్లలో అనుభవించని భయంకరమైన పరిస్థితులు ఈరోజు ప్రపంచ దేశాలు అనుభవిస్తున్నాయి. గడిచిన 100 ఏళ్లలో కిందటి వారం దక్షిణ కొరియా గడిచిన 100 ఏళ్లలో దక్షిణ కొరియా చరిత్రలో మునిగిపోవటం అనేది లేదు. దేశం అంతా మునిగిపోయింది. వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, గడిచిన 100 ఏళ్లలో మా దేశంలో ఇలాంటి ముంపు మునిగిపోయే దాఖలాలు మా చరిత్రలో సౌత్ కొరియా దక్షిణ కొరియా చరిత్రలో లేవు అంటున్నారు వాళ్ళు. యూరప్, ఒక యూరప్ ఖండమే, ఎన్నో దేశాలు ఉన్నాయి యూరప్లో. ఫ్రాన్స్ ఉంది, స్కాట్లాండ్ ఉంది, ఇంగ్లాండ్ ఉంది, స్పెయిన్ ఉంది, ఎన్నో దేశాలు. ఐదు 500 సంవత్సరాల చరిత్రలో నీళ్లు లేని స్థితి యూరప్ దేశాల్లో లేదట. షాప్కి వెళ్తే ఒక వాటర్ బాటిల్ ఇస్తారు వాళ్ళు. షాపులో కొనుక్కోవడానికి యూరప్ దేశాల్లో, ఇంగ్లాండ్లో కానివ్వండి, స్కాట్లాండ్లో కానివ్వండి, స్పెయిన్లో కానివ్వండి, ఫ్రాన్స్లో కానివ్వండి, మంచినీళ్ళు కానీ వెళ్తే ఒక వాటర్ బాటిల్ ఇస్తారు, 2 వాటర్ బాటిల్ కూడా ఇవ్వరు. మొక్కలకు నీళ్లు పెట్టకూడదు, షరతులు కండిషన్లు అన్నీ పెట్టారు. నదులన్నీ ఎండిపోతున్నాయి, అరణ్యాలన్నీ తగలబడిపోతున్నాయి. గడిచిన 500 సంవత్సరాల కాలంలో, యూరప్ చరిత్రలో గడిచిన 500 సంవత్సరాల కాలంలో, ఈ వారమంతా అయ్యే న్యూస్ అండి. నీళ్లు కొనుక్కుంటున్నారు, వేస్ట్ చేయటం లేదు. నదులు ఎండిపోయాయి. ఎప్పుడు నీటి పురుగులు కదా వాళ్ళు, నీళ్ళల్లోనే ఉంటారు, ఈతలు కొట్టుకుంటుంటారు. సముద్రం తప్ప వాళ్ళ దేశాల్లో ప్రవహించే నదులన్నీ ఎండిపోతున్నాయి. దేశాలు మునిగిపోతున్నాయి, దేశాలు ఎండతో ఎండిపోతున్నాయి. 50 డిగ్రీల ఉష్ణోగ్రత, ఏమండి మనం 40కే ఉండలేమండి. 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే మనం ఉండలేము, మన దేశంలో వేడికి తట్టుకోలేము. అలాంటిది ఎప్పుడు అతిశీతలంగా, ఎప్పుడు చల్లనైన మంచుతో కప్పబడిన ఈ దేశాలన్నీ కూడా ఈరోజు నీళ్లు దొరకక అలమటించిపోతున్నాయి అంటే మనుషులు చేసిన పాపాలు ఎంత మితిమీరిపోయాయో మీరు ఆలోచించండి. ప్రపంచంలో సగం దేశాలు వరదల్లో కొట్టుకుపోయి జనాలు చచ్చిపోతున్నారు. ప్రపంచంలో సగం దేశాలు
అరణ్యాలు తగలబడిపోయి వర్షాలు లేక సూర్యుని వేడికి ఎండిపోతున్నాయి. ఏంటి ప్రపంచానికి దుర్గతి? ఇప్పటికైనా ప్రపంచం ఆలోచించుకుంటుందా తన గురించి అంటే, మా చరిత్రలో ఇలాంటివి జరగలేదని చెప్పుకుంటున్నారే తప్ప ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేది ఒకే ఒక కారణం చెప్పుకుంటున్నారు. మేము వాతావరణాన్ని కాపాడుకోలేకపోయాము అంటున్నారే తప్ప అక్షయుడకు దేవుని మహిమను తెలుసుకోలేకపోతున్నామని చెప్పటం లేదండి. క్రైస్తవ దేశాలండి ఇవన్నీ కూడా, క్రైస్తవులు. క్రైస్తవ దేశాలండి ఇవన్నీ. అక్షయుడకు దేవుని మహిమను తెలుసుకొనలేకపోతున్నాము. నాశనము లేని తండ్రి, గొప్ప తండ్రి ప్రపంచానికి, ప్రకృతికి, సృష్టికి. అలాంటి తండ్రిని తెలుసుకోలేక పాపాత్ములంగా, నీచులంగా, దుర్మార్గులంగా మేము చెడిపోతున్నాం. మాటల్లో కానీ, చేతల్లో కానీ, చూపుల్లో కానీ, నడతల్లో కానీ మేమంతా చెడిపోతున్నామని సమాజం తెలుసుకోవట్లేదండి. ప్రపంచ సమాజం, ప్రపంచం కనుక సగం దేశాలు మునిగిపోయి చావులు చూస్తున్నారు, సగం దేశాలు ఎండిపోయి మండిపోతున్నారు. దీనికి వాళ్ళు చెప్పుకునే కారణం, మేము ప్రకృతిని పాడు చేసేస్తున్నాము, వాతావరణ కాలుష్యం ఏర్పడిపోయింది, మా వలన వాతావరణ కాలుష్యం ఏర్పడి ప్రపంచ పరిస్థితులు ఇలా ఏ విధంగా మారిపోతున్నాయని ఇవి చెప్పుకుంటున్నారండి వాళ్ళు. ఇప్పటికైనా ఇలాంటి ప్రమాదకరమైన రోజులు వచ్చాయి, ఇప్పటికైనా మనిషి తెలుసుకుంటున్నాడు అని వార్తలు వస్తాయని ఎన్నిసార్లు నేను ఈ వార్తలు కనిపెడుతున్నా, ఏ వార్తల్లోనూ రావటం లేదండి. దేవుణ్ణి గురించి తెలుసుకునే పరిస్థితి మానవాళికి, ప్రపంచ మానవాళికి లేదండి. మితిమీరిపోయిన పాపాలండి, మితిమీరిపోయిన పాపాలు. మామూలుగా కాదు, మితిమీరిపోయిన పాపాలు. ఒక పక్క వైరస్లు, తెగుళ్ళు, జబ్బులండి. విశాఖపట్నంలో కరోనా వచ్చింది, సుమారు 100,000 మంది వరకు ఉన్నారు. మీరు మాస్కులు కూడా పెట్టుకోవడం మానేశారు మళ్ళీ. మీరు మాస్కు కానీ వాడకపోతే తెగుళ్ళు మీకు సంభవిస్తాయి, ఇక నేను చెప్పలేను. మాస్క్ వాడండి. ఢిల్లీలో నిన్న వార్త, మాస్క్ పెట్టుకోకపోతే 500 ఫైన్. కరోనా వచ్చినాటి నుండి ప్రపంచ దేశాల్లో 1,000 మంది ప్రతిరోజు చచ్చిపోతున్నా వైరస్ల వల్ల. రకరకాల తెగుళ్ళు, కొత్త కొత్త తెగుళ్ళు, కొత్త కొత్త పేర్లు ఆయా దేశాల్లో పుట్టుకొస్తున్నాయండి, పుట్టుకొస్తున్నాయి జబ్బులు. చదువుతుంటేనే భయం వేస్తుందండి. కొత్త కొత్త రోగాలు, కొత్త కొత్త జబ్బులు. అంటే దేవుని కోపం మండిపోతుంది మనుష్యుల మీద. ఈ హేతువు చేత అంటున్నాడు, అదికే 24 వచనం, ఈ కారణం చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ హృదయముల దురాశలను అనుసరించి. అంటే ఇంకా వాళ్ళ హృదయాల్లో దురాశలు ఉన్నాయంటే ఉన్నాయండి, ఇంకా ఉన్నాయి దురాశలు. దేవుని కోసం నేనేం చేయాలి అని మనిషి ఆలోచించటం లేదండి. నా కోసం నేనేం చేసుకోవాలి అని మనిషి ఆలోచిస్తాను. ఇంకా నీ కోసం ఏం ఆలోచిస్తావు? ఇవాళ డిప్యూటీ డైరెక్టర్లకి మెసేజ్లు పంపించానండి. మరొక 10 మందికి
5000 చొప్పున పంపిస్తాను. మరో 10 మంది కష్టాల్లో ఉన్నవాళ్ళు, ప్రిన్సిపాల్స్ కోఆర్డినేటర్స్ ఎవరైనా ఉంటే, కష్టాల్లో ఉన్న ప్రిన్సిపాల్స్ కానీ కోఆర్డినేటర్స్ కానీ ఆకలితో బాధపడితే, భోజనం లేక ఉంటే మరో 10 మంది పేర్లు పంపించండి. మరో 10 మందికి దురాశలేంటి, తిరుగుబాటేంటి? నీకు నువ్వు మారకపోగా, నీకు నువ్వు అణచుకోకపోగా, నీకు నువ్వు తగ్గించుకోకపోగా, తిరుగుబాటు ఎదిరించటం. దేవుణ్ణి ఎదురుస్తున్న వ్యవస్థ, దేవుని పిల్లలను కూడా హింసిస్తున్నారు, ఎదిరిస్తున్నారు. అది మంచిది కాదు కదండి. దేనికి నువ్వు ఎదిరించాలి? దేనికి నీ హృదయంలో దురాశలు అలముకోవాలి? ఇంకా ఏం కావాలి నీకు? ఉన్నదానితో సరిపెట్టుకునే జీవితాన్ని అలవాటు చేసుకోలేని మానవాళి, ఉన్నదానితో సరిపెట్టుకోలేని బ్రతుకులను జాగ్రత్త చేసుకోలేని మనుషులు, లేని దాని కొరకు, కావాలన్న దాని కొరకు, దేని కొరకో ఒక దాని కొరకు ఆశలు పెట్టుకొని కావాలని కోరుకుంటున్నారు. దురాశ ఈ హేతువు చేత తమ హృదయముల దురాశలు FC 2:3 ఎఫ్సి పత్రిక 2:3 వారితో కలిసి మనమందరమును శరీరము యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు. వారితో కలిసి అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరితో కలిసి, ఇరుగు పొరుగు వాళ్ళతో కలిసి, నీ పక్కింటి వాళ్ళతో కలిసి, వారితో కలిసి మనమంతా ఎలా అయిపోయామట అంటే, శరీరము యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు, కోరికలను నెరవేర్చుకొనుచు, కోరికలను శరీరము యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు. మన శరీరాశలను అనుసరించి, మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించాం. మనం అంతా బాప్తిసం పొందాం, క్రైస్తవులు అయ్యాం, ఈరోజు కూడా అదేనా? మునుపు ప్రవర్తించాం, బుద్ధి లేకముందు, బుద్ధి రాకముందు, క్రైస్తవులు కాకముందు, ఇప్పుడు కూడానా? క్రైస్తవులు అయిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, బాప్తిసం పొందావుగా? క్రైస్తవుడివి, క్రైస్తవురాలిగా పిలువబడుతున్నావుగా? ఎంత నమ్రత ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి, ఎంత సాధుగుణం ఉండాలి, ఎంత నెమ్మదిగా ఉండాలి? మనస్సు కోరికలు, శరీర కోరికలు ఏంటి? ఏం కావాలా నీకు? ఇంకా ఇంకేమైనా కావాలనిపిస్తుందా? అవి అలా కావాలనిపించే వాళ్ళకి దేవుడు అన్నం కూడా పెట్టండి, మర్చిపోకండి. మీరు ఈ విషయాన్ని మర్చిపోకండి. అలాగ కావాలనుకునే ఈ మనస్సు యొక్క శరీర యొక్క కోరికలతో ఉన్నవారికి దేవుడు అన్నం పెట్టడు. ఎప్పుడు బాధలే, ఏదో లేదని బాధ తప్పదు నీకు. ఏ బాధ లేకుండా ఉండాలంటే క్రైస్తవుడిగా బ్రతుకు. శరీరము యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించాం. కడమవారి వలనే మిగిలిన వారి వలే స్వభావ సిద్ధముగా, మన స్వభావ సిద్ధముగా, మన క్యారెక్టర్, మన స్వభావం స్వభావ సిద్ధముగా
దైవోగ్రతలకు పాత్రులమై ఇంటిమి దైవోగ్రతకు పాత్రులమై ఇంటిమి దైవోగ్రతకు దేవుని కోపానికి పాత్రులమైపోయాం ప్రపంచం పాత్రులైపోయి తాగడానికి నీళ్లు లేక యూరప్ దేశాలు గలమటిస్తున్నాయి వరదలతో ములిగిపోయి ఊపిరాడక నీళ్లలో మునిగి చచ్చిపోతున్నారు ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలు నీకేముంది నీకేమీ లేదు బా హ్యాపీగా ఉన్నావు ఇప్పుడు దేవుడిని ఎంత చల్లగా కాపాడుతున్న ఈ కాలంలో చల్లని జీవితాన్ని చల్లని మనస్సుని పొంది బ్రతకడానికి బదులు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు ఎలా బ్రతుకుతున్నావు అదే చదువుతున్నాడు మనం వారితో కలిసి మనం అందరము ప్రపంచంతో కలిసి మనం అందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటూ మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించాము కడమ వారి వలే మన క్యారెక్టర్ మన స్వభావ సిద్ధముగా దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి అందుకేనండి ప్రపంచం అలవడించిపోతుంది ఎవరు చెబుతారండి ప్రపంచ దేశాలకు ఎవరు చెబితే వాళ్ళు వింటారండి వాళ్ళు వింటారా అండి వినరండి వాళ్ళు మనం వెళ్ళాలేము మనం చెప్పాలేము వాళ్ళు వినరు కూడా క్యారెక్టర్ మన క్యారెక్టర్ మారాలి మన జీవితాలు మారాలి నూరుంది కదా అని వాగటం కాళ్ళున్నాయి కదా అని నడవటం చేతులున్నాయి కదా అని చేయటం కళ్ళున్నాయి కదా అని చూడటం వద్దండి తప్పు అన్నది మీకు కనిపిస్తే దాన్ని విడిచిపెట్టేయండి ఇది తప్పు అని నీకు అనిపిస్తే దాన్ని జోలికి వెళ్ళకో ఈ హేతువు చేత తమ హృదయముల దురాశ తమ హృదయముల దురాశల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొని నీ శరీరాన్ని అవతల శరీరం అవమానపరిస్తే అవతల శరీరం నీ శరీరాన్ని అవమానపరిస్తే ఇలాగూ ఒకరినొకరిని అవమానపరుచుకుంటూ వాళ్ళని వాళ్ళు శరీరాలతో అవమానపరుచుకుంటూ పరస్పరము అవమానపరుచుకుంటూ శరీరాలని ఇలా పరస్పరం మనం మనమే అప్పగించుకుంటుంటే మన శరీరాలని అబద్ధం ఆడడానికి నోరు తప్పులు చేయడానికి చేతులు తప్పులు మాట్లాడడానికి నోరు నువ్వు వాడుతుంటే నీకు నువ్వే నీ శరీరాన్ని అదుపు చేయకపోతే నీకు నువ్వే నీ నోటిని అదుపు చేయకపోతే నీ దృష్టిని అదుపు చేయకపోతే దేవుడు ఏం చేస్తాడట దేవుడు వారిని అపవిత్రకు అప్పగించును అపవిత్రతకు అప్పగించేను అప్పగించేశాడటండి అపవిత్రత వీళ్ళని ఏలు వీళ్ళిలా చెడిపోతారు వీళ్ళు బాగుపడరు దేవుడు అప్పగించాడటండి అపవిత్రతకి ఇక మీరు మారరు దేవుడు అప్పగి దేవుని చేత అపవిత్రకు అప్పగింపబడిన వారు ఎంత బైబిల్ ఎంత వాక్యం ఎన్ని ప్రసంగాలు చేసిన వాళ్ళు మారరు ఒంటరిగా కూర్చుంటూ నేను ఎప్పుడూ ఆలోచించేది ఇదే అండి నా చుట్టూ ఉన్నవారిని నేను బాగు చేయలేకపోతున్నాను నిజండి మీకోసమే నా చుట్టూ ఉన్నవాళ్ళు నా వాళ్ళు అనుకునే వాళ్ళనే నేను బాగు చేయలేకపోతే నా వారు కాని వారు బయట ఉన్నారు వాళ్ళని నేను ఎప్పుడు బాగు చేయగలను ఎలా బాగు చేయగలను ప్రపంచంలో ఏ దేశంలో ఏ మూల ఏమి జరుగుతుందో ప్రతిరోజు వార్తల్లో చూసే నేను వాళ్ళ పరిస్థితులు మారిపోతుంటే తినడానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక ఎండలకు అలమటించిపోతుంటే పశువులకు మేత లేక మైదానాల్లో చచ్చిపోతుంటే
నీరు దొరకక చెరువులో చేపలు నదుల్లోని చేపలు చచ్చిపోతున్నాయి ఎండిపోతే నదుల్లో చేపలు ఎండిపోయి చచ్చిపోతున్నాయండి ఇంగ్లాండ్లో సకల కోటి జీవ ప్రాణులు అలమటించిపోతున్నారే మనుషులు చేసిన పాపాలకి కరువు నీళ్ల కరువు ఒక దేశంలో నీరు విపరీతం ఒక దేశంలో నీటి చుక్కలేదు ఏటి వైపరీత్యాలు నీ దేహం మారటం లేదు నీ శరీరాన్ని మార్చుకోవటం లేదు నీ శరీరాన్ని నువ్వు నీకు నువ్వుగానే బాగుపరచుకోవడానికి ప్రయత్నించటం లేదు మాట్లాడితే ఎదుటివాళ్ళ శరీరాల తప్పులు ఎత్తడానికి ట్రై చేస్తున్నావు మాటి మాటికి ఎదుటివాళ్ళని ఎలా పట్టుకోవాలి ఎదుటివాళ్ళని ఎలా అనాలి ఎదుటివాళ్ళని ఎలా ఆడిపోసుకోవాలి ఎదుటివాళ్ళని ఎలా అనుమానించాలి ఇవేనా 24 గంటలు మనిషి ఆలోచించేది జీవితంలో నీకు నువ్వుగా నీ దేహాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయవా నీలో ఉన్న తప్పులన్నీ బయటపెట్టి ఈ తప్పుని చేయకూడదని నువ్వు పరిశీలించవా నీ ఆత్మవిమర్శన చేసుకోవా నా చుట్టూ ఉన్న వారిని నేను బాగు చేయలేనప్పుడు ఈ ప్రపంచాన్ని నేను ఎలా బాగు చేయగలనని పరితపించిపోతున్నాను ప్రతిరోజు విచారంతో ఉంటున్నాను బాధలో ఉంటున్నాను అందుకే ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడను ఎవరితోనూ నవ్వుకొని మాట్లాడడానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే అందరూ నాశనానికి పోయే మార్గంలోనే వెళ్ళిపోతున్నారు ఎవరైనా వస్తారంటే రావద్దని చెప్పంటాను నన్ను నమ్మించడానికి ఏయో చెప్పడానికి నా దగ్గరికి వస్తారు వద్దు నేను ఇక నమ్మను ఎవరిని మార్పు లేదు ఎన్ని పాటలు పాడినా ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని ప్రసంగాలు మీకు మీరే చేసుకున్నా మీకు మీరే ప్రార్థనలు చేస్తారు మీరే ప్రసంగాలు చేసుకుంటారు మీరే పాటలు పాడతారు మీరే చప్పట్లు కొట్టుకుంటారు మీకు మీరే అన్నీ చేసుకుంటారు మీరే పొగుడుకుంటారు కానీ మార్పు లేదు ఎవరిలో ఎవరిలో మార్పు లేదు మార్పు రాదు నటన ఓన్లీ యాక్టింగ్ మాటల్లో తేడా చూపుల్లో తేడా చేతల్లో తేడా అందుకే దెబ్బలాడతారండి నీ పరిస్థితి బాగులేదు తప్పుతున్నావు అంటాను ఎవరినైనా చూసి నువ్వు తప్పుతున్నావు అంటే నువ్వు మారు అని అర్థం తలదించుకొని విని వెళ్ళిపోతారే తప్ప మారడానికి ప్రయత్నించరు మార్పు ఉండదు వాళ్ళల్లో తోకలో ఉన్న తేలి విషయంలా తలలో ఉన్న పాము విషయంలా మంచిని చెప్పేవారిని ధృవీకరించే వాళ్ళే తప్ప చెడును గద్దించే వాళ్ళని చూసి తిరుగుబడే వాళ్ళే తప్ప బ్రతుకులు మార్చుకోవటానికి ఎవ్వరూ ప్రయత్నం చేయటం లేదు ఈ హేతువు చేత అది వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరాలని పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాను అపవిత్రత రా వీళ్ళ నేలు వీళ్ళకి మారరు ఇటు నా వాళ్ళు నన్ను నమ్ముకున్నారని నా వీళ్ళ గురించి నువ్వు అనుకుంటున్నావా నువ్వు అలా అనుకోవద్దు వీళ్ళ గురించి నేనే అప్పగిస్తున్నాను వీళ్ళని నీకు రా వచ్చి తీసుకో వీళ్ళనే అని ఏమంటున్నాడండి 25వ వచనంలో అట్టివారు ఇలాంటి వాళ్ళు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి దేవుని వాక్యాన్నే వాక్యం లేకుండా వాక్యం లేదు వాక్యం కాదు అని మార్చేసి సృష్టికర్తకు ప్రతిగా వాళ్ళు చేసుకున్న వాటిని వాళ్ళు కోరుకున్న వాటిని సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును వాళ్ళు కోరుకున్న వాటిని చివరికి వాటినే పూజిస్తున్నారు వాటినే సేవిస్తున్నారు
అంటే వాళ్ళు అనుకున్నవి జరిగిస్తున్నారు తప్ప వాళ్ళు ఏమనుకుంటారో అది జరుగుతుంది. మనం ఏదైనా చెప్పామనుకోండి పని చేయొద్దు అని, చెయ్యము అనరు, చేస్తాము అనరు, నిశ్శబ్దంగా వెళ్ళిపోతారు. వాళ్ళ పని ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళు అది వాళ్ళ రాక్షసత్వం, అది వాళ్ళ కఠిన హృదయం. అది నువ్వు తప్పు చేస్తున్నావు అని ఎవరితోనైనా మనం చెప్పామనుకోండి ఎలా చూస్తారో తెలుసా? తప్పు చేస్తున్నావని చెప్తే ఎలా చూస్తారో తెలుసా? నువ్వు తప్పు చేయలేదా, నేనే చేస్తున్నానా, నువ్వు చెప్పేటంతట వాడా, నీకు నువ్వు చెప్పుకో, నువ్వు ముందు బాగుపడు అంతేగాని నేను మారతాను చేశాను అనే మారు మనస్సు అనేది మనం ఎవరికి చెబుతామో వాళ్ళలో జరగదండి. 100% చెప్తున్నాను మీకు, ఇది 100%. ఈవేళ చందు వచ్చాడు నా దగ్గరికి, స్త్రీల కూటం జరుగుతున్నప్పుడు చందు వచ్చాడా క్లాస్కి? వాడొచ్చి బాధపడిపోతున్నాడు, నాకు డబ్బులు ఇస్తున్నాడు, నాకెన్నోసార్లు కష్టాల్లో సహాయపడిన తండ్రి మీరు, ఇదిగో నా కష్టంలో నుంచి డబ్బు నేను మీకు తెచ్చి చేస్తున్నాను, నీ కష్టాల్లో నేను సాయపడ్డానంటే అర్థం ఉందిరా, నువ్వు కష్టాలు అనుభవించావు కనుక సాయపడ్డాను. ఇప్పుడు నేను ఏ కష్టం అనుభవించటం లేదు, నీవు సాయపడని అవసరం లేదు, టక్కని తీసేసుకొని జబులు పెట్టేసుకో అవసరం లేదు, నాకే కష్టం లేదు. నేను తీసుకుంటే నా తండ్రి నన్ను కష్టపెడుతున్నాడనా, నా తండ్రిని అవమానించినట్టు. నేను కష్టపడటం లేదు, దేవుడు నన్ను కష్టపెట్టడం లేదు. నీ కష్టాన్ని నువ్వు ఖర్చు పెట్టుకో. నీ భార్యకి ఎంత జీతం? ఒక 5,000 అండి. ఇంటద్ది ఎంత? 5,000 అండి. ఈ 5,000 ఇంటద్ది కట్టేస్తావు. నీ ఉద్యోగంలో వాళ్ళు నిన్ను హింసించటం వల్ల నువ్వు సెలవులు కానీ నీకు అనుమతులు కానీ వాళ్ళు ఇవ్వటం లేదు, నీ పని పెంచుతున్నారు, నీకు ఇచ్చిన జీతం 15,000. వాళ్ళు నిన్ను దేవుని సేవ చేయలేదని బాధ చేయనట్టు లేదని బాధపడిపోతున్నాడండి, నన్ను దేవుని సేవ వాళ్ళు చేయనివ్వటం లేదండి, నేను నా పని మానేసి దేవుని పని చేయాలనుకుంటున్నాను. నా పని మానేసి నేను తండ్రి పని చేయాలనుకుంటున్నాను, నా తండ్రి పనిని వాళ్ళు చేయనివ్వటం లేదు. నీ భార్యకి ఇచ్చిన 5,000 నువ్వు ఇంటది కట్టేస్తే, నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మరి ఇల్లు ఎలా గడుస్తుంది నాయన అన్నా? ఇల్లు ఎలా గడుపుతావు? తొందరపడే నిర్ణయాలు తీసుకోకు. నా తండ్రి కొరకు నేను పనిచేస్తాను అనేవాడి మనస్సును తెలుసుకున్నాను. నా తండ్రి కోసం నేను కష్టపడాలి, నా కోసం ఈ లోకం కోసం నేను కష్టపడకూడదు. నా తండ్రి కోసం నేను కష్టపడితే, నా రాజ్యము నా నీతి మొదట వెదిగితే అప్పుడు అవన్నీ మీకు ఇస్తానని చెప్పిన తండ్రి వీడికి ఇవ్వడా? ఇస్తాడు. ఇవ్వాలంటే ఒకరు కావాలి, అది నేనే. నువ్వేదో మంచి నిర్ణయం తీసుకో, నీ వెనక నేనున్నానన్నాను. నువ్వు నిర్ణయం తీసుకో, ఒక నిర్ణయం, కరెక్ట్ నిర్ణయం, దేవుని కోసం నిలబడతావా 100%? నువ్వు దేవుని కోసం నిలబడతావు, నిలబడాలి. నిలబడాలా నిలబడకూడదని వాడు తీసుకోవాలి డెసిషన్. నువ్వు నిలబడితే నీకే కష్టం రాకూడదు. నేను తీసుకోవాలి డెసిషన్.
కొన్ని ఆత్మలు తాము తండ్రి పని చేయలేకపోతున్నామని పరితపించిపోతున్నాయి. ఇది నేను చెప్పడంలో నా ఉద్దేశం. కొంతమంది మేము తండ్రి పని చేయలేకపోతున్నాం ఈ డబ్బుల కోసం, ఈ పనులు ఈ పనుల పనుల్లో మేము చేరటం వలన వాళ్ళు మమ్మల్ని సకల హింసలకు గురి చేస్తూ మమ్మల్ని వెళ్ళనీయకుండా అదము తొక్కాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మేమేం చేయాలని అలమటించే ఆత్మవాడు, అలాంటి వాడిని కాపాడాలి, రక్షించాలి. ఎందుకంటే పరలోకమందు తండ్రి ఉన్నాడు. వాడికి ఆలోచన వచ్చింది, డాడీతో మాట్లాడదాం, వెళ్ళి విషయాన్ని చెప్దామని. వాడి భార్య కూడా అదే చెప్పిందట, మీరు ఒకసారి వెళ్ళి డాడీతో మాట్లాడండి. తండ్రి పని చేయాలని నీకు నువ్వుగా వచ్చిన తర్వాత నేనున్నాను రా, నేను చూసుకుంటాను, నువ్వు నిర్ణయించుకో. ఒక నెల రోజులు టైం అడిగాడు, నిర్ణయం నువ్వు తీసుకో. నీకు పని ఉంది ఆఫీసులో అని చెప్పాను. ఎంతమంది దేవుని కోసం ఆలోచిస్తున్నారు? డబ్బులు కావాలని ఆలోచిస్తున్నారు? డబ్బులు ఎలా రావాలో రాబట్టుకోవాలని ఆలోచిస్తున్నారు? ఎలా తినాలి, ఏం కట్టుకోవాలి, ఎలా తిరగాలి, ఎలా తిరగబడాలి, ఇవి నేర్చుకుంటున్నారే తప్ప నేను దేవుని కోసం సత్ప్రవర్తన కలిగిన వ్యక్తిగా బ్రతకాలి అని ఎవరు అనుకుంటున్నారు? ఈ హేతువు చేత అట్టివారు దేవుని సత్యాన్ని వాక్యాన్ని అసత్యానికి మార్చారటండి. దేవుని సత్యాన్ని అసత్యానికి మార్చారట. యెషయా గ్రంథం 28:15. యెషయా గ్రంథం 28:15. మేము చావుతో నిబంధన చేసుకున్నామండి. అగ్రిమెంటు మేము చావుతో కట్టుకున్నామండి. అగ్రిమెంటు చావుతో కట్టుకున్నామండి. ఇల్లు గురించిన అగ్రిమెంటు, స్థలాల గురించిన అగ్రిమెంటు, పిల్లల ఆస్తుల గురించి అగ్రిమెంట్లు మనం చూసాం. కానీ వీళ్ళు అగ్రిమెంటు మరణంతో కట్టుకున్నారట. మేము మరణముతో నిబంధన చేసుకుంటే పాతాళంతో ఏకమైపోయాం మనం. మేము ఉపద్రవము ప్రవాహము వలే వడిగా దాటునప్పుడు మా మీద నుంచి అది మా ఎదుకు రాదు. అబద్ధములను మేము ఆశ్రయముగా నమ్ముతున్నాం, మా దగ్గరకు రాదని. మాయ క్రింద దాగి ఉన్నాం అని మీరే చెప్పుకుంటున్నారంటున్నాడు దేవుడు. మనుషులు ఎలా అనుకుంటున్నారో చూడండి. ఎవరితో నిబంధన చేసుకున్నారట? మేము మరణముతో నిబంధన చేసుకుంటేమి పాతాళముతో ఏకమైతేమి మేము చచ్చిపోతాం, నరకానికి పోతాం, అది మా ఇష్టం అంతే కదండి. ఇప్పుడు ఎవరితోనైనా చెప్తే ఎందుకు వినరంటే, మేము చస్తాం పోతాం నీకు ఎందుకు నోరుము అని చెప్పేవాడిని. మేము చస్తాం పోతాం నరకానికి, ఎప్పుడూ నరకానికి పోతామని ఎప్పటి నుంచో మమ్మల్ని ఎందుకు చంపుతావు అని అనుకుంటారు మా గురించి. మా గురించి అనుకుంటారండి. ఒక ఆయన అన్నాడులే, బాబో ఇప్పుడే ఎందుకండి బాబు ఈ చావుల గురించి చెప్తున్నారు మాకు అంటాడు ఒక ఆయన. చాలా ఏళ్ల క్రితం మాట్లాడుతున్నప్పుడు వాక్యం అతనితో, బాబో ఈ చావుల గురించి నరకాల గురించి ఇప్పుడే మాకు ఎందుకు చెప్తున్నారు, మాకు చాలా వయసు ఉంది, కొంచెం మమ్మల్ని బ్రతకనివ్వండి ప్రపంచంలో అంటున్నాడు. నిన్ను బ్రతకొద్దని ఎవరు అన్నారు? ఆ బ్రతుకు సరైనదో కాదో చూసుకోమంటున్నాం. నీ ముగింపు ప్రమాదకరంగా ఉండకుండా చూసుకోమంటున్నాం. మరణముతో నిబంధన చేసుకుంటే మీ పాతాళముతో ఏకమైతే మీ ఉపద్రవము ప్రవాహము వలె ఆకాశం అంత ఎత్తును లేచిపోయి సముద్ర తరంగాలు వచ్చేస్తుంటే మేము దాటాలి అనుకునేటప్పుడు తొందరగా అది మా యుద్ధకెందుకు వస్తుందండి?
అరణ్యాలు కాలిపోయి యూరప్ అంతా ఎండిపోయి వాటర్ బాటిల్ కూడా షాపులో ఇవ్వడానికి దుకాణదారుడు భయపడుతుంటే అది మా దగ్గరికి ఎందుకు వస్తుందని మనం ఇండియన్స్ అనుకుంటే వరదలు వచ్చి దేశాలు మునిగిపోయి ప్రాణాలు పోయి ఊపిరాడక చచ్చిపోతుంటే అది మా దగ్గరికి ఎందుకు వస్తుందని మనం అనుకుంటుంటే ఎవరి దగ్గరికి రప్పించాలన్నా ఆయన ఇష్టం అది నీ ప్రవర్తన మీద ఆధారపడుంది నీ బ్రతుకు మీద ఆధారపడుంది వడిగామ మీద వడిగామే దాటినప్పుడు అది మా యొద్దకు రాదు అబద్ధములను మేము ఆశ్రయముగా చేసుకుంటమే మేము నమ్ముతా అబద్ధాలే నమ్ముతాం నిజానే నమ్ము నిజం చెప్పినా మేము వినం మాయ కింద దాగి ఉన్నాం మీరు చెప్పుకుంటున్నారు మేము పెద్ద మాయగాళ్ళమని మీరు చెప్పుకుంటున్నారు మీ బ్రతుకులు చెప్పుకుంటున్నాయి మీ మాటలు చెప్పుకుంటున్నాయి మీ ప్రవర్తన చెప్పుకుంటుంది మీరు నోరు విప్పితే అబద్ధం మీరు ఆలోచిస్తేనే తప్పుడు ఆలోచనలని వింటారు నిశ్శబ్దంగా ఉత్తములుగా భయభక్తులు కలిగిన వారుగా వింటారు కానీ లోన మెదడులో ఏముందో తెలుసా మాయ మాయండి మాయ ఉమ్మనీళ్ళు సంచి మీరు చూసారు కదా పుట్టేటప్పుడు దాన్ని మాయ అంటారు ఆ మాయని డాక్టర్లు కొయ్యాలి మాయ ఉమ్మనీళ్ళలో ఆ బుట్టలో ప్లాస్టిక్ సంచి లాంటి బుట్టలో మీరు ఎలా ఉంటారో అప్పుడు ఊపిరి ఆడదు అది మాయ మాయ సంచి వాళ్ళకి ఏం తెలుసు మాయలో ఉన్నారని వాళ్ళకి తెలుసా పిల్లలకు తెలుసా అండి వాళ్ళు బయటకు వచ్చి మన వయసు వచ్చితే అప్పుడు తెలుస్తుంది మేము మాయలో ఉండొచ్చామా అని మనం మాయలో ఉండొచ్చాం ఆ మాయలో ఉన్నప్పుడు మనకేం తెలీదు మంచి తెలీదు చెడ్డ తెలీదు ఎరుపు తెలీదు నలుపు తెలీదు వెలుగు తెలీదు చీకటి తెలీదు ఏమీ తెలియని మాయకులం ఆ మాయలో ఉన్నప్పుడు ఒకనాడు మాయలో నుండి బయటకు వచ్చిన నీవు ఈరోజు ప్రపంచం మాయలోకి వెళ్ళిపోయావు ఈ మాయలోకి వెళ్ళిపోయావు నువ్వు ఒరే నాన్న అంటే పలకో ఒరే బాబు అంటే ఊకొట్టవు అంటే మాయలో ఉన్నావు బయట వినబడుతుంది మారమని మారండి వాక్యం వినబడుతుంది మారమని మారు నీ చేతలు మార్చు మానిపుకో నీ చూపులు మార్చుకో నీ నడతలు మార్చుకో నీ నోరు కంట్రోల్ చేసుకో నీ బ్రతుకును మార్చుకో వినబడటం లేదు మాయలో ఉన్నావు నీవు మాయలో ఉన్నావు మరణముతో నిబంధన చేసుకున్నావు పాతాళంతో ఏకమయ్యావు నీకు వినబడేవన్నీ అబద్ధాలే అబద్ధాన్ని ఆశ్రయించుకున్నావు మాయ కింద దాగున్నావు ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీరు వినేస్తున్నారని నేను అనుకుంటున్నానా మీరంతా మాయలో ఉన్నారు 100% మీరంతా మాయలో ఉన్నారు ఎవరైనా అంతేనండి 100% అండి వాళ్ళు ఏదో వినేస్తున్నారు ఈ ప్రసంగంతో వీళ్ళు మారిపోతారు పాపం ప్రసంగం చేసిన వాళ్ళందరూ అంటుంటారు ప్రసంగం బాగా మాట్లాడాను డాడంటే బాగా మాట్లాడాం మనం బాగా మాట్లాడతాం కానీ మాయలో ఉన్నవారు వాళ్ళకి వినపడలేదు వాళ్ళకి అర్థం కాలేదు ఏదో క్లాస్ అయింది ఆయనది ప్రసంగం ఆయన వాట ప్రసంగం చేసేసారు ఇప్పుడు అయిపోద్ది మనం వెళ్ళిపోతాం అది మాయ
ఈవేళది చెప్పారు నేను ఏం మార్పు నాలో ఉంది ఏం సవరించుకున్నాను నేను అని ఏమైనా ఆలోచించుకుంటున్నారా? ప్రతి ప్రసంగం అయిపోయిన తర్వాత మీ మనస్సులో మీరు ఎప్పుడైనా పరీక్షించుకుంటున్నారా? మిమ్మల్ని మీరే పరీక్షించుకుంటున్నారా? మరణంతో నిబంధన చేసి పాతాళంతో ఏకమై మాయలో ఉండి అబద్ధాలు నమ్ముతున్నారా? చెప్పండి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి మార్చేశారండి. ఇప్పుడు ఎంత సత్యం అని చెప్తే నేనేదో నేను అనుకునేను అంత అమాయకుని కాదులండి. నేను ప్రసంగం చేశాను, ఇవాళ మంచి ప్రసంగం చేశాను, పిల్లలకి బాగా మారిపోతారు అని నేను ఎప్పుడు అనుకోనండి. మారరు అనుకుంటాను. మీ బిత్తర చూపులు, మీ బిత్తర మొహాలు చూసి అబ్బా మారిపోయారు నేను అనుకోనండి. నేను అనుకోను. మారాలి అంటే చందులా మారిపోతారు. చంద్రశేఖర్ మార్పు వస్తే చందులా వస్తారు. 10 మందిని బాగు చేశాడు ఆయన చెప్పాడు కిందట వారం, అప్పుడు మెసేజ్ చెప్పాడు కదా, 10 మంది కుష్ఠరోగులు బాగు చేస్తే మీరు వెళ్ళండి. మార్గం మధ్యలో బాగుపడిపోయారు 10 మంది. ఒకడే వచ్చాడు తిరిగి. యేసు అడుగుతున్నాడు, వచ్చినోడితో మాట్లాడాలా యేసు కూడా? రాని వారి గురించి అడుగుతున్నాడు, మిగిలిన 9 మందిగురేరని. ఎందుకంటే వాళ్ళ మాయలో ఉన్నారు, మాయలో వెళ్ళిపోయారు అని యేసు ప్రభుకు తెలుసు. మాయలో లేనివాడు గనుక మార్పు పొంది బయటకు వచ్చాడు యేసు ప్రభు కృతజ్ఞత చెప్పడానికి. మీరు మాయలో లేకపోతే ఇన్ని ప్రసంగాలు అయిన తర్వాత కూడా ఎప్పుడైనా ఒకరు నా దగ్గరికి వచ్చి అయ్యా ఎంత మంచి ప్రసంగం చేశారయ్యా నేను ఈవేళ నుంచి మారిపోతానని ఎవరైనా అంటారేమో అనుకున్నాను. చరిత్రలో ఎవరు నా దగ్గర వచ్చి ఆ మాట అనలేదండి. మాయ కదా అది. ఒక వంట వండితే అబ్బా ఏం వండవు అది నా కూర. ఒక టీ ఇస్తే అబ్బా ఏం చేసావు నా టీ. ఇన్ని చెప్పుకునే మీరు ఒక ప్రసంగం విన్న తర్వాత మీరు మారతారు అనుకుని నేను ఎదురు చూసి ఎవరైనా వస్తారేమో అనుకుంటే ఎవరూ రాకుండా అందరూ 2 నిమిషాల తర్వాత హాల్ అంతా ఖాళీ అయిపోతే మాయలో దిగిలిపోతారు అందరూ. అబద్ధాలు, మరణంతో నిబంధన, పాతాళంతో ఏకత్వం. అలానే మీరు తొందరపడిపోయి మారకుండా మారిపోయామని మాయలో నుంచి వచ్చినట్టుగా నటించకండి, నాకు చెప్పకండి. ఇప్పుడు నేను కోరుకున్నది అదే. ప్రసంగం అయిన తర్వాత ఎవరో ఒకరు వచ్చి నేను మారిపోయాను మాయలో నుంచి వచ్చాను అనకండి. ఎందుకంటే నేను ఎవరిని మిమ్మల్ని కూడా నమ్మను, వచ్చిన వాళ్ళని కూడా నమ్మను. ఎందుకంటే అంత అర్జెంటుగా మాయలో నుంచి మీరు బయటకు వస్తారా? ముందు తల్లి గర్భంలోంచి సంచి బయటికి రావాలి. నువ్వు పుట్టినప్పుడు తల్లి గర్భంలోంచి సంచి బయటికి రావాలి. ఒకవేళ సంచి రాలేదనుకో డాక్టర్ గారు సిజరింగ్ చెయ్యాలి, కడుపు కొయ్యాలి. ఇవన్నీ నాకు తెలుసు. కడుపు కోసి సంచి బయటికి తీసి సంచిని కోసి పేగు కత్తిరించి 2 కాళ్ళు పట్టుకొని పైకి లేపి ముడ్డు మీద ఒకటి పట్టమని కొట్టాలి. అప్పుడు ఆ అంటావు మాయలోంచి బయటకు వచ్చి. అంత ఆలస్యంగా జరిగే ఈ గొప్ప కార్యక్రమం మీరు వెంటనే ప్రసంగం అయిపోయిన తర్వాత అమాయకంగా నిలబడిపోతే ఆ మాయని నమ్మినంత మాయగాడిని మాత్రం నేను కాను. మార్పు ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా 72 ఏళ్ల అనుభవం మార్పు ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎవరు పిలిచారని ఇవాళ చందు వచ్చాడు, ఎందుకు రావాలి మిట్ట మధ్యాహ్నం తెలుసుకోవాలంటే అర్ధరాత్రి, అపరాత్రి, మధ్యాహ్నం, పగలు, సాయంకాలం అని కాదు. నేడు అనే సమయం ఉండగానే మనిషి మారాలి. మారితేనే మాయలో నుండి బయటకు వచ్చినట్టు. ఓకేనా?